జిల్లాలోనే ప్రత్యేకించి మన విశాఖ పట్టణంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిచినప్పటికే తల్లి ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి అందులో అనేక సంక్షేమ పాలనతో ఈరోజు అభివృద్దితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఏ అయితే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఇంకా అభివృద్ది ఫలాలు సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి వచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరా పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ మూడు జిల్లాలకి ఎంపీగా ఉన్నాను, అలాగే విజయనగరం రెండు సార్లు ఎంపీగా చేశాను, చిన్నప్పటిస్తాను అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడా విశాఖ అభివృద్ది కోసం మీరు చూస్తే ఒకసారి చూస్తే www.sansad.coin లో చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలున్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడున్న ప్రతి ఇప్పటికే ఆరోగ్యం విద్య ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి తీసుకెళ్లేవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్నే పార్లమెంట్ లో వినిపించడానికి అవకాశాన్ని మిమ్మల్ని ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని, మరి మీ అందరి తాలూకా ఆశలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరింత చేరువగా ప్రభుత్వ ఫలితాలు ఫల పథకాలన్నీ కూడా అందాలి, వాటిని కంటిన్యూ అవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లిదండ్రులకు పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరా నేను ఇంకెవరైతే నాలో కలవచ్చామో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, నా పుట్టినిల్లు ఇది మెట్టినిల్లు విజయనగరం. నేను పుట్టినిట్లో ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుతున్నాను కూడా, ఇక్కడ పెరిగాను. సో ఇక్కడ నాకు ఎవరు వేరే అన్నానికి కూడా క్వశ్చన్ కూడా లేదు ఇక్కడ. అది ఆయన అడగండి. మేడం గత ఎన్నికల్లో విశాఖ సిటీ 4 కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో విశాఖ ఉన్నటువంటి సిటీ 4 నియోజకవర్గాల్లో టీడీపీ కైవసం చేసుకుంది, ఇప్పటికే టీడీపీ బలంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఈవేళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటారు కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది? మాట చెప్పడం దాటి వేయడం అవతల పార్టీల తాలూకా నైజం. ఇది చెప్పకపోయినా చేసి చూపించే పని జగన్మోహన్ రెడ్డి గారి పని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.